నెల్లూరులో దాదాపుగా ఒక దశలో కేసుల సంఖ్య కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నింటినీ కూడా ఆయన మార్గదర్శకత్వంలో ఇక్కడ అవన్నీ కూడా సక్రమంగా అమలు చేయటం వల్ల నెల్లూరుకి సంబంధించి కొంతవరకు కేసులను మనం తగ్గించేటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా దేశవ్యాప్తంగా టెస్టులు అత్యధికంగా చేసేటువంటి రాష్ట్రాల్లో మొదటి రెండు మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది. అది మనకి గర్వకారణం. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి వెనుకంజ వేయకుండా ఈ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ మందికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి టెస్టులు చేసేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటాం. ప్రజారోగ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా టెస్టులు ఎక్కువగా చేయటం వల్ల ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా రావటం ఆ కార్యక్రమంలో భాగంగానే అందరికీ కూడా తెలుసు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా కేవలం కోవిడ్ నివారణ చర్యలకే ఈరోజు మరి వెచ్చిస్తూ ఉంది. ఈ విధంగా ఎక్కడా కూడా ఒకవైపు టెస్టుల ఆధన ఎక్కువగా చేస్తూ ఆ విధంగా టెస్టుల్లో పాజిటివ్గా వచ్చినటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు అందజేస్తూ ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత మరి ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఎవరైతే పాజిటివ్గా కేసు వచ్చి పాజిటివ్గా నమోదయ్యి తర్వాత నెగిటివ్గా మరి తిరిగి ఆరోగ్య రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆరోగ్యవంతులుగా వారందరూ ఉన్నారో వారందరూ కూడా 3 నెలల్లోపు ప్లాస్మా దానం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్లాస్మా దానం చేయడంలో కొంత అపోహలు కూడా ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్లాస్మా దానం చేయగల అవకాశం ఉన్నటువంటి వారందరికీ కూడా ప్లాస్మా దానం చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకుండవు. ఇక్కడ ఎవరైతే కోవిడ్ పాజిటివ్గా వచ్చి తర్వాత నెగిటివ్గా వారందరూ కూడా వారు నమోదయ్యి ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్మాని దానం చేసేటువంటి విధంగా ముందుకు రమ్మని మేమందరం కూడా వారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా 5000 రూపాయలు వారికి కూడా మరి ప్రోత్సాహకంగా ఇవ్వటానికి ముందుకు రావటం తెలుసు. అది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి విపత్తుకు సంబంధించి మనం దీన్ని ఎంత సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో ఇది ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఏ విధంగా విపత్తును ఎదుర్కొంటా ఉన్నామో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి దశలో ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, మేము కాదనలేము. ఆ జరిగినప్పుడు అవన్నీ కూడా ఎక్కడ చిన్న పొరపాట్లను కూడా మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మా దృష్టికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే విధంగా సరి చేసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ విపత్తుకు సంబంధించి కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దాదాపుగా 350 కోట్ల రూపాయలు ప్రతీ నెల ఖర్చు పెడుతూ ఈరోజు మనం ఈ విధంగా మరి కరోనా నివారణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట ఏదో చిన్న చిన్న పొరపాటు జరిగితే అవన్నీ కూడా సమర్థంగా మరి ఎదుర్కొనడానికి దాన్ని సరిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ కూడా నేను ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. రిపోర్ట్ కూడా నిన్న రాత్రికి ఆ రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్పారు. మేము విజయవాడ వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని అంతటినీ కూడా పరిశీలన చేసి ఖచ్చితంగా అందులో ఏదైనా దోషులు ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్కి సంబంధించి యాజమాన్యాన్ని తప్పని చెప్పి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఏదైతే కరోనా పాజిటివ్ వచ్చి చనిపోతున్నటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు ఎవరైతే చనిపోతూ ఉన్నారో వారికి సంబంధించి బాడీస్కి సంబంధించి ఇంకా మార్చిరుల్లో ఉంటూ ఉన్నాయనేది మన దృష్టికి వచ్చినటువంటి విషయం వాస్తవం. ఇటీవల ICMR కానివ్వండి, WHO కానివ్వండి, 6 గంటల తర్వాత అందులో వైరస్ ఉండేటువంటి అవకాశం లేదని కొంత స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా విన్నాం. ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా అపోహలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. వారికి సంబంధించిన బంధువులను మిత్రులను కూడా ఎవరిని అపోహలకు తావివ్వకుండా ఆ విధంగా మరి ఆ మార్చిరిలో బాడీలు ఉండే విధంగా కాకుండా వారిని కూడా ముందుకు వచ్చి అవన్నీ డిస్పోజ్ చేసే విధంగా మరి ముందుకు రమ్మని వారిని కూడా సహకరించమని మేము కూడా కోరుతా ఉన్నాం.